हाफ अंड हाफ सारीस उंटाई कदंडी आ सारी तोटी अनारकली ड्रेस कटिंग अंड स्टिचिंग रेंडू कूडा इदे वीडियोलो मीतो शेर चेयबोतुन्नानु इदोच्चेसी हाफ अंड हाफ सारी अंडी इला जॉर्जेट सारी मोत्तम सारीलो टू सारी वच्चेसी टू कलर्स वच्चिंदंडी ओक हाफ वच्चेसी आनियन पिंक कलर हाफ वच्चेसी ग्रीन कलर वच्चिंदन्नमाट ई आनियन पिंक कलर क्लॉथ उंदि कदा दीन्नेमो दुपट्टा किंद यूज चेयमनि चेप्पारु ग्रीन कलर फैब्रिक एदैते उंदो दान्नि ड्रेस गा स्टिचिंग चेयमनि चेप्पारंडि ఈ పింక్ కలర్ క్లాత్ ని దుప్పటాగా యూస్ చేసుకుంటారంట ఇంకా మనకి మిగిలిన ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తోటే డ్రెస్ ని అయితే డిజైన్ చేయమని చెప్పారు సో మనం డ్రెస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం దీనికోసం అయితే లైనింగ్ తీసుకున్నాను నేను లైనింగ్ ని ఇలా 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి ఇది వచ్చేసి 4 లేయర్స్ మీద ఉంది ఫోల్డింగ్ ఎందుకంటే బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి కట్ చేసేస్తున్నాను నేను అందుకనే 4 లేయర్స్ పైన ఉంది బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి మనకి కుర్తీ ఇచ్చారండి మెజర్మెంట్స్ కోసం సో ఆ కుర్తీని ఇలా ఈ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఈక్వల్ గా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోండి బాడీ పార్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడ ఫ్రిల్స్ లేకోకుండా స్లీవ్స్ అవసరం లేదు చంక భాగం వరకు ఎక్కడ ముడతలు లేకోకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని సైడ్లు ఉంటాయి కదా ఫస్ట్ నేను సైడ్ మార్కింగ్ చేసుకున్నాను చంక ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్కు ఆ మార్కింగ్కి పైకి ఖర్చు కోసం అని చెప్పి ఇంకొక మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర ఎక్కడ వరకు అయితే షోల్డర్ వచ్చిందో అక్కడ ఒక మార్కు ఖర్చు కోసం అని చెప్పి ఎక్స్ట్రా ఇంకొక మార్క్ అయితే డ్రా చేసుకున్నాను మనకి నెక్ విడ్త్ డ్రా చేసుకోవసరం లేదు ఎందుకంటే మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే డ్రెస్ నెక్ పెట్టాలి అనుకుంటే నెక్ విడ్త్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు లేదంటే డిఫరెంట్ నెక్ పెట్టాలనుకుంటే నెక్ విడ్త్ మీరు సపరేట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలాగా వేస్ట్ పార్ట్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ స్కేల్ తోటి ఒక లైన్ మార్క్ చేసుకున్నాను పైన వచ్చేసి నాకు ఈ డ్రెస్కి బాట్ నెక్ పెట్టమని చెప్పారండి ఆల్రెడీ వీళ్ళు బ్లౌజ్ కూడా డిజైన్ చేయమని చెప్పి బాట్ నెక్ బ్లౌజ్ ఇచ్చున్నారు సో బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి నేను ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ని తీసుకుంటున్నానండి బాట్ నెక్కి ఎప్పుడైనా 2.5 inches మాత్రమే 2 లేదంటే 2.5 inches మాత్రమే నెక్ లెంత్ అనేది ఉండాలి నెక్ లెంత్ పైన మనం ఒక క్లాత్ ఈక్వల్గా లేదని చెప్పి ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుండి కిందకి నెక్ లెంత్ 2.5 inches మాత్రమే ఉండాలి బాట్ నెక్కి షోల్డర్ పార్ట్ దగ్గర నుండి 2.5 inches ఉండాలి మీరు బ్లౌజ్ కానీ ఇలా మెజర్మెంట్స్ ఏమి లేకపోతే ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే కనుక యాస్టీస్గా ప్లేస్ చేసుకుని నెక్ని డ్రా చేసేసుకోండి యాస్టీస్గా నెక్ ఎట్లా ఉందో అట్లా డ్రా చేసేసుకోండి షోల్డర్ కూడా చూడండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను షోల్డర్ ఎప్పుడైనా సరే మన నెక్ దగ్గర నుండి కింద చేతుల దగ్గరికి కొంచెం జారినట్టుగా ఉంటుంది కానీ ఈక్వల్గా ఉండదు సో కొంచెం క్రాస్ కచ్చి తీసేయాలని చెప్తూ ఉంటాను ఇది బొటిక్యూ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ చూసారా ఎలా ఉందో షోల్డర్ కొంచెము క్రాస్గా ఉందన్నమాట ఎప్పుడైనా సరే షోల్డర్ని మనం క్రాస్గా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది పైన మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో కింద కూడా అంతే మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడం కోసం నేను ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని కవర్ స్కేల్ తోటి ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనకి మెజర్మెంట్ డ్రెస్ ఎటు ఉంది కాబట్టి ఈ డ్రెస్ని యాస్టీస్గా ప్లేస్ చేసుకుని ఈ రోలర్ నేను చెప్తూ ఉన్నాను కదా ఈ రోలర్ తోటి రోల్ చేసుకున్నట్టయితే ఈ ముద్రలు మనకి కిందకు పడతాయి అన్నమాట సేమ్ అదే ప్రింట్ పైన మనం మార్కర్ తోటి మార్క్ చేసుకుంటే యాస్టీస్గా వచ్చేస్తుంది ఈ రోలర్ ఏదైతే ఉందో అది ఫ్రెషర్స్కి బాగా అంటే బాగా యూజ్ అవుతుందండి ఇలా నేను డ్రా చేసుకుని రోలర్ తోటి రోల్ చేసి ఈ దీన్ని అయితే ఆర్మ్ హోల్ని అయితే నేను మార్క్ చేసుకున్నాను ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం ఖర్చు తీసేస్తాం కదా ఆర్మ్ రౌండర్ దగ్గర ఆ ఖర్చును కూడా డ్రా చేసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మనం డ్రా చేసుకున్న దాని ప్రకారము కట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్ దగ్గర నెక్ ప్యాటర్న్ కట్ చేసేసాను బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది ఖర్చు వచ్చేసి సైడ్లో నేను 1.5 inches ఖర్చు మార్క్ చేసుకున్నానండి ఖర్చు మీ ఇష్టం అన్నమాట 1 inch అయినా తీసుకోవచ్చు 2 inches అయినా తీసుకోవచ్చు 1.5 inches అయినా తీసుకోవచ్చు నేను ఎప్పుడైనా సరే 1.5 inches తీసుకుంటాను ఖర్చు
ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకుని ఆ ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఖర్చు తీసేసి నాట్ పెట్టుకున్నాను, అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. బాట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్గా ఉంటాయండి, డిఫరెన్స్ ఏమి ఉండదు, ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్గా ఉంటాయి. సో ఈ పార్ట్ ఇది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని మనకు తెలియాలంటే చంక భాగం దగ్గర మనం మార్క్ పెట్టుకుని తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి నాట్స్ పెట్టుకోవటం కోసం కింద వైపు పక్కన ఒక చిన్న నాట్ అయితే పెట్టేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మిగిలిన లైనింగ్ ఉంది చూసారా, దీన్ని కింద వైపు పక్కన డ్రెస్కి కింద వైపు పక్కన యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్కి యూస్ చేసుకుందాము. ఇదైతే నాకు లెంత్ సరిపోలేదండి, సరిపోయేంత ఇవ్వలేదు వీళ్ళు. లైనింగ్ 2 మీటర్స్ ఇచ్చినట్టున్నారు అంతే. ఫస్ట్ కుర్తీ అన్నారండి, తర్వాత ఏమో అనార్కలి అని చెప్పి అన్నారు. సో అందుకే నాకైతే లైనింగ్ సరిపోలేదు, దాన్నే నేను అడ్జస్ట్ చేశాను అనమాట లెంత్. తర్వాత చూడండి ఎలా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఈ బాడీ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఖర్చుతో సహా మనం కట్ చేసుకున్నాం కదా, పైన వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో అక్కడ పైన వేస్ట్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింద వైపు పక్కన వచ్చేసి ఇంకా మిగిలిన ఖర్చు దగ్గర స్కేల్ తోటి ఇలా లైన్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని టేప్ ఉంటుంది కదండి, టేప్ ఉంటే టేపు, లేదంటే మీ దగ్గర పెద్ద స్కేల్ ఉంటే పెద్ద స్కేల్, ఇలా క్రాస్గా టేప్ని అయితే ప్లేస్ చేసుకుని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎంతైతే మనకి వెడల్పు ఉంటుందో ఫ్యాబ్రిక్ అంత వెడల్పులో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం డ్రెస్కి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోకూడదు. అలా లైనింగ్ కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నట్లయితే మనకి పొట్ట దగ్గర ఎత్తులాగా వచ్చేస్తుందండి, బాగోదు. బాగా పొట్ట దగ్గర ఎత్తుగా ఉన్నట్టుగా, బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ ఎత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓన్లీ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు కింద వైపు పక్కన మనకి లెంత్ సరిపోలేదు కదా, లైనింగ్ ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ లేదు 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ మాత్రమే లెంత్ తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను 2 ఇంచెస్ లెంత్ తక్కువగా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి సైడ్లో వచ్చేసి ఒక 2 ఇంచెస్ క్రాస్గా తీసేసానండి, ఖర్చు తీసేసాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చెప్పడం మర్చిపోయాను. ఇది కట్ చేసినప్పుడు సైడ్లో నేను 2 ఇంచెస్ ఖర్చు తీసేసాను, ఎందుకంటే సైడ్లు జారినట్టుగా వస్తుంది. సేమ్ యాస్టీస్గా అలానే పెట్టేసినట్లయితే కనుక సైడ్లు జారినట్టుగా వస్తుంది అందుకని చెప్పి. ఇప్పుడు ఈ శారీనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాము. పింక్ పార్ట్నేమో దుప్పటా కోసం యూస్ చేసుకుంటానికి, మనం మిగిలిన ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్ డిజైన్ చేసుకుందాము. డ్రెస్ డిజైన్ చేయడానికి కింద వర్క్ వచ్చిన పార్ట్ ఉంది కదా, కింద నుండి మనం లెంత్ అయితే మార్క్ చేసుకుందాము. కింద అయితే మనం ఏమి ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదండి, వర్క్ ఉంది కాబట్టి. శారీ అంతా ఖర్చుతోటి ఎంతైతే లెంత్ వచ్చిందో అంత లెంత్ మార్క్ చేసుకున్నానండి. సేమ్ లెంత్ వరకు ఈ శారీ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ వేసుకుని ఈ మిగిలిన గ్రీన్ పార్ట్ ఉంది కదండి శారీలో, ఈ గ్రీన్ పార్ట్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, ఎందుకంటే డ్రెస్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని కట్ చేసుకుంటే పైన వైపు పక్కన ఫ్యాబ్రిక్ నాకు బాడీ పార్ట్కి వేసుకోవడానికి సరిపోయేంత వచ్చిందనమాట. సో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక ఫ్రిల్స్ పార్ట్ కోసం అని చెప్పి తీసేసుకున్నాను. పైన మిగిలిన ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని నేను ఇలా బాడీ పార్ట్కి వేసి అటాచ్ చేసుకున్నాను. చూడండి ఫస్ట్ అయితే నేను నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. నెక్ స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ రౌండ్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి మనం చిన్న చిన్న నాట్స్ పెట్టుకోండి. ఈ నాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ యాస్టీజ్ షేప్ అయితే 2వ వైపు పక్కకి టర్న్ అవుతుంది, లేదంటే నెక్ షేప్ అనేది బాగోదు, అంత నీట్నెస్ ఉండదండి. ఇప్పుడు ఇలా కనుక టర్న్ చేసుకున్నట్లయితే మనకి నెక్ దగ్గర అసలు ఖర్చే కనిపించదు, ఖర్చు కనిపించుకోకుండా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఐరన్ చేసేసుకోండి, లేదంటే ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవచ్చుకోండి. నేనైతే ఎడ్జ్లో స్టిచ్ వేయలేదు, ఐరన్ చేసేసాను. ఐరన్ చేసేసుకున్నాక చూడండి ఇలా ఉంటుంది, నెక్ దగ్గర అసలు ఖర్చు తెలియదు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవచ్చుకోండి. ఫ్రెషర్స్ అయితే
పిన్స్ పెట్టేసేసుకోండి కదలకుండా, లేదంటే మీకు తిత్తులు వస్తాయి. ఇది జార్జెట్ క్లాత్ కదా, జారిపోతూ ఉంది. సో పిన్స్ పెట్టుకుని ఇలా సైడ్లన్నీ జాయింట్ చేసేసుకోండి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లు అయితే జాయింట్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ నాట్స్ కూడా పెట్టుకున్నానండి. బ్లౌజ్కి మనం ఏ విధంగా అయితే నాట్స్ పెట్టుకుంటామో అదేవిధంగా నేను డ్రెస్సుకి కూడా నాట్స్ పెట్టేశాను. ఇలా ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని షోల్డర్ జాయింట్ చేసుకోండి. షోల్డర్ జాయింట్ నేను మార్కర్ తోటి మార్క్ చేశాను కదా, ఆ విధంగా జాయింట్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఖర్చు తెలియకోకుండా షోల్డర్ జాయింట్ చేశానండి. ఖర్చు తెలియకోకుండా ఏ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ నేను వీడియో చేసున్నాను. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్లీవ్ను కూడా కట్ చేసుకుని అటాచ్ చేసుకుందాము. స్లీవ్కి అయితే ఈ శారీలో పైన వైపు పక్కన కొంచెం క్లాత్ మిగిలిందని చెప్పాను కదా, ఆ క్లాత్ని ఇలా ఫోర్ లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఫోర్ లేయర్స్ పైన ఫోల్డ్ చేసుకుని డ్రెస్ స్లీవ్ ఉంటుంది కదా, డ్రెస్ స్లీవ్ని నేను యాజ్ టీజ్గా ప్లేస్ చేసుకున్నాను. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేకో, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకోకుండా ఇలా మెజర్మెంట్ టాప్స్ ఉంటాయి కనుక వాటిని యాజ్ టీజ్గా ప్లేస్ చేసేసుకుని మార్క్ చేసుకుంటే ఈజీగా డిట్టో షేప్ వచ్చేస్తాయండి మనం కుట్టుకునే అయితే. చూసారు కదా ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్లీవ్ ఎక్కడైతే జాయింట్ అయిందో అక్కడ ఈ రోలర్ తోటి ఇలా రోల్ చేసేసుకుంటున్నాను. అప్పుడు మనకి స్లీవ్ షేప్ కింద యాజ్ టీజ్గా మార్క్ అవుతుంది. మీకు వీడియోలో తెలియకపోవచ్చు కానీ ఆ రోల్ చేసిన ముద్రలు రియల్గా విడిగా అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తాయండి. ఫ్రెషర్స్కి బాగా యూస్ అవుతుంది అది. ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మనకి చంకల దగ్గర పట్టేయడము, లేదంటే నెక్ దగ్గర అయితే నెక్ సరిగా రాకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అన్నమాట. మనం ఇప్పుడు ఈ స్లీవ్ చంక భాగం దగ్గర రోల్ చేసుకుని ఆ మార్కింగ్స్ పైనే మనం మార్కర్ తోటి మార్క్ చేసుకున్నాం కదా, అవి ఖర్చు లేకోకుండా మనం స్టిచ్చెస్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి పైన ఒక 1/4 ఇంచు ఖర్చు వదులుకున్నాను. సైడ్లో కూడా ఒక 1 ఇంచ్ వరకు నేను స్లీవ్కి ఖర్చు వదులుకుంటున్నాను. చూడండి, ఖర్చు వదులుకుని కట్ చేసుకుంటున్నాను. కింద వైపు పక్కన క్లాత్ ఈక్వల్గా లేదు కదా, అందుకని కింద కూడా నేను కొంచెమైతే క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. స్లీవ్స్కి కింద వైపు పక్కన క్లాత్ ఈక్వల్గా లేదండి. ఇది జార్జెట్ క్లాత్ కదా, జారిపోతూ ఉంది, అస్సలు నిలవట్లేదండి కట్ చేయడానికి. ఇప్పుడు స్లీవ్కి ఫ్రంట్ సైడ్ కొంచెం ఖర్చు తీసేస్తున్నాను. ఖర్చు తీసేసి ఒక చిన్న నాట్ పెట్టుకోండి. సెంటర్లో కూడా పైన వైపు పక్కన కింద వైపు పక్కన ఒక నాట్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి డ్రెస్ ఎంతైతే స్లీవ్ లెంత్ ఉందో మనం కట్ చేసుకున్నదైతే స్లీవ్ లెంత్ అంత లేదు. సో అందుకని ఆ లెంత్ కవర్ అవడం కోసం మనకి శారీలో కింద వైపు పక్కన బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ని అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, స్లీవ్ మనం కట్ చేసింది డ్రెస్కి మెజర్మెంట్ కోసం ఇచ్చిన డ్రెస్కి ఎంతైతే ఉందో లెంత్ అంత లేదు కాబట్టి ఈ ఎక్స్ట్రా ఈ బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ని నేను కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, స్లీవ్స్కి నేను లైనింగ్ యూస్ చేయలేదు, ఓన్లీ శారీ ఫ్యాబ్రిక్ మాత్రమే యూస్ చేశాను. లైనింగ్ వద్దన్నారు, ట్రాన్స్పరెంట్గా కావాలని చెప్పారు. సో లైనింగ్ అయితే అటాచ్ చేయలేదండి, నేను శారీ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేసుకున్నాను. స్లీవ్స్కి వచ్చేసి కింద వైపు పక్కన ఇలా శారీలో బోర్డర్ని అటాచ్ చేశాను. లెంత్ కవర్ అవడం కోసం బోర్డర్ యూస్ చేసుకున్నాను. ఇలాగో మనం స్లీవ్ జాయింట్ వచ్చేసి ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్ దగ్గర నుండి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లీవ్ను కూడా ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి ఉండేలాగా ప్లేస్ చేసుకుని స్లీవ్ జాయింట్ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది. నేను ప్రతి వీడియోలో స్లీవ్ జాయింట్ అనేది చూపిస్తూనే ఉంటున్నాను, చెప్తూనే ఉంటున్నానండి. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఏమీ అనుకోకండి. ఇప్పుడు కింద ఫ్రిల్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రెడీ చేసుకుందాము. మన ఈ శారీలో డిజైనర్ పార్ట్ ఉంది కదా, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, బ్యాక్ కోసం ఫ్రంట్ కోసం అని చెప్పి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్చెస్ వేసుకొచ్చుకోండి. చూసారు కదా లైనింగ్కి నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టుకుని రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ చేసుకున్నానండి. చూడండి, ఇలా ఈ విధంగా రెండు రెడీ చేసుకున్నాను. దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసి స్టిచ్ వేసుకొచ్చుకుందాం.
ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్కి ఇలా పైవైపు పక్కన అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఈ ఫ్రిల్స్ పార్ట్ ఏదైతే ఉందో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకొచ్చుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి అండి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు వైపు పక్కల కూడా స్టిచ్చెస్ వేసుకొచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయిన్ చేసుకుంటే డ్రెస్ మనకు కంప్లీట్ అయిపోతుంది. సైడ్లో ఆల్రెడీ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అది బాడీ పార్ట్ ఖర్చు అయితే కనిపిస్తూనే ఉంది. స్లీవ్కి పెట్టుకున్న ఖర్చు మనకు కనిపించటంలా కాబట్టి మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చిన టాప్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకుని ఖర్చుని మళ్ళీ ఇంకొకసారి డ్రా చేసుకుందాము. మనకి ఇలా ఖర్చు తెలియకపోతే మనకు మెజర్మెంట్ కోసం పెట్టుకున్న డ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని యాస్టీస్గా ప్లేస్ చేసుకుని ఖర్చు కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి యాస్టీస్గా వచ్చేస్తుందండి. మన ఓల్డ్ డ్రెస్ ఏ విధంగా అయితే ఉందో మెజర్మెంట్స్ సేమ్ యాస్టీస్గా మనం కుట్టుకునే డ్రెస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనము మెజర్మెంట్స్ వేస్ట్ పార్ట్ వరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కింద ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడ్త్లో బోర్కే స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. నడుము దాకా మాత్రమే మనము మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కింద కుచ్చులు పెట్టుకున్న పార్ట్ ఉంది కదా, అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ విడ్త్లో బోర్గా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నడుము పార్ట్ దగ్గర నేను 3-4 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకున్నాను. అక్కడ వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఆది చూసుకుని కింద అయితే మనం ఏమీ ఆది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రిల్ ఎక్కువ కావాలి కదా అందుకోసం అని చెప్పి. అంతేనండి, చాలా చాలా ఈజీగా మనకి డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి, స్టిచ్చింగ్ నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుందని చెప్పారండి. ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది. ఇది దుప్పటలాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ డ్రెస్ వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీలో ఎవరైనా ట్రై చేసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా. బాయ్ బాయ్.